నమస్కారాలు నవార్తలు కార్యక్రమానికి స్వాగతం తెలుసుగా ఈ వార్తలు చదువుతున్నది మీ నందమూరి నాటసింహం బాలకృష్ణ మీ అందరూ నేను ఎప్పుడు వచ్చి వార్తలు చదువుతానని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు మీరు నా వైపే చూస్తూ వినండి నేను తడగొట్టిన న్యూసే తడగొట్టకున్న న్యూసే ఆ న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం ఫ్యాన్స్నే కాదు పల్లె జనాన్ని అలరించా సంక్రాంతి స్పెషల్ టూర్లో కవరేజ్ ఎరగదీశా నాన్నగారి నిమ్మకూరికే కాదు అమ్మవాళ్ల కొమరవాళ్ళకి వెళ్ళా ఇంటింటికి వెళ్ళి మరీ పలకరించా సింహాకు ట్రాన్స్లేషన్ కాదు మన లయన్ దీనికి అర్జున రీసౌండ్కి 40 ఫిలిమ్స్ పలాయన్ ఇక వార్తల్లోని డీటెయిల్స్లోకి వెళితే భావించిన సరుకులతో సంక్రాంతి పిండి వంటలు చేసుకొని ఆంధ్ర జనం తెగ ఎంజాయ్ చేశారు నిమ్మకూరు కమరోళ్ళలో కూడా ఇంటింట ఆగుమగుములే వచ్చాయి ఇక బావ ఫ్యామిలీ పండగకి నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో బావ పంచుకట్టుకొని భరోసంతో పండగ చేసుకున్నాడు కోలాటాలు ఆడుతూ జగ్గభోజనం చేస్తూ బాలయ్యని గుర్తు చేసుకున్నాడు చూడమ్మా బాలయ్య నీకింకా చిన్నపిల్లల తత్వం పోలేదు నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి నా బిజీలో నేనుంటే సీఎంగా నేను పడుతున్న కష్టం గురించి చెప్పకుండా పంచగట్టుకున్నారని కోలాటాలు చెక్క భజనలు చేస్తారని నువ్వు పైగా ఈ ఎన్టీవీ ద్వారా టామ్ టామ్ కొట్టడం ఏమాత్రం బాగోలేదని నీకు నేను తెలియజేస్తా ఉన్నా ఆ మాదిరిగా మనం చూస్తే నీకు ఎన్నోసార్లు చెప్పాను వీలైతే సినిమాలు చేసుకోమన్నాను వీలు కానప్పుడు పాలిటిక్స్ నేర్చుకోమని సూచించాను నా వార్తలకు నన్ను పిలిచినట్టే నిన్ను కూడా ఈ ఎన్టీ వాళ్ళు పిలవగాని ఎగేసుకుని వెళ్ళి వార్తలు చదవడమేనా కాస్త ముందు వెనక చూసుకొని ముందుకెళితే బాగుంటుంది ఆ మాదిరిగా నువ్వు ముందుకు పోవాలని నీకు నేను తెలియజేస్తా ఉన్నా నీకు అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా సరిగా తెలియడం లేదు ముందు ఆ విషయాన్ని గుర్తించుకో అయ్యో అది కాదు బాబా ముందు వెనకే కాదు సందుగొంతులు కూడా చూసుకునే జాగ్రత్తగా వచ్చాను నీ గురించి గొప్పగానే చెబుతున్నాను కదా నువ్వు సరిగా వినలేదా బాబా చూడమ్మా బాలయ్య నీకెన్నోసార్లు చెప్పాను బయటకు వెళ్లే ముందు ఏదైనా విషయం బట్టి పట్టుకుని వెళ్ళమని ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో గుర్తుపెట్టుకోమ్మా నువ్వు చెప్పే ఈ నీ వార్తల్ని ప్రతిపక్ష నేతగా కూడా పరికిరాని ఆ జగన్ గాని చూశాడంటే అతనికి మనం పని గెలిపించినట్టుగా అవుతుందమ్మా కొత్త పాయింట్లు కూడా ఇచ్చినట్టు అవుతుంది ఇక ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరి నేనేదో గుజ్జరగుళ్ళు తొక్కుడు బిళ్ళ పులి మేక ఆడానని చెప్పి ప్రచారం చేస్తూ ముందుకు పోతాడు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే అది బావా నువ్వు అసలే పాదయాత్రలతో పనులతో అలసిపోయావు ఇక అంతా నీ కష్టం గురించే చెప్తాను జగన్కు ఒక్క లా పాయింట్ కూడా దొరకకుండా చేస్తాను పాపం బావ పండగ ముందు వైజాగ్ విజయవాడలో బిజీ బిజీగా తిరిగాడు ఇక పండగ రోజే నారావారపల్లె నుంచి కాలికి బల్బం కట్టుకున్నట్టుగా ఢిల్లీ వెళ్ళాడు అక్కడ కేంద్ర మంత్రుల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొట్టి మరీ విశాఖ ఐఐఎం శంకుస్థాపనకి వచ్చాడు ఢిల్లీలో కనుమ రోజు కడుపు నిండడానికి నేనున్నానంటూ వెంకయ్యనాయుడు గారు ముందుకొచ్చి చక్కని విందుతో బాబు కడుపు నింపాడు వెంకయ్యనాయుడు గారికి ఏపీ జనం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చూడండి ఆయన బాలయ్య నువ్వు కూడా అమాయక చక్రవర్తి చిరంజీవిలా మాట్లాడుతా ఉన్నావు ఏమిటైనా విందు విందని చెప్పి పదే పదే చెప్పొద్దు గిట్టని వాళ్ళు నా మీద చిందులేస్తారు ఆ విషయాన్ని గుర్తుంచుకో ఇప్పటికే ఇద్దరు నాయుళ్ళు ఒకటేనని చెప్పి ప్రచారం కూడా జరిగింది ఆయన నువ్వు ఇలాగే చెప్తే నేనేదో ఏపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నానని చెప్పి తెలంగాణ వైపు తక్కువ మొగ్గు చూపుతున్నానని చెప్పి ఎకశకాలాడతారని ఆయన దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది అది అంటే వెంకయ్యనాయుడు గారు మరి ఆ విషయంలో అయ్యా అది ఇది ఇంట్లో గది అంటూ సాగదీయద్దు నాయన మన ఏపీ సీఎం పండగ రోజున ఢిల్లీకి వచ్చాడు కదా అని చెప్పి ఏదో ఉండబట్టలేక భోజనానికి పిలిచాను అంతగా చెప్పుకోవడానికి అది విందు కాదు నా బొందా కాదు దిస్ ఈజ్ వెరీ క్లియర్ శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చినట్టుగా చిన్నపాటి అటుకుల మూట అది దయచేసి అర్థం చేసుకుంటే మంచిది అయినా మీ భావమేను నీకు తెలియదని ఆయన చెప్పు మహా అంటే 2 ఇడ్లీ ఓ పులక ఓ కప్పుడు పెరుగన్నం తింటాడు దేనికే విందని పేరు పెట్టి 2 స్టేట్ బార్డర్లోకి నన్ను లాగొద్దనాయన దయచేసి అర్థం చేసుకుంటే మంచిది దట్ ఈజ్ వెరీ క్లియర్ నీకంతగా కావాలంటే నీ లయన్ సినిమా పని మీద ఢిల్లీకి వచ్చినప్పుడు నీ మెను ఏమిటో చెప్పు నాయన అప్పుడు నీకు ఇస్తాను లయన్ లాంటి విందు అంతేగాని
దయచేసి నేనేదో చంద్రబాబు నాయుడికి విందిచ్చానని చెప్పి అనవసరంగా ప్రాపకాండ మాత్రం చేయొద్దు. ఓకే వెంకయ్య నాయుడు గారు, మరి ఆ విధంగా మనం చూసుకుంటే కొందరు చేసింది చెప్పుకోరు, అలానే ఈ వెంకయ్య నాయుడు గారు కూడా అంతే. ఇక నేను పండగకెళితే మన నిమ్మకూరు జనం నీరాజనాలు పట్టారు, ఇక అమ్మమ్మ వాళ్ళ ఊరు కమరవాళ్ళలో జనం కొలువు తీరి కూర్చొని నా చేత డైలాగులు చెప్పించుకున్నారు. గుక్క తిప్పుకోకుండా నేను చెబుతూ ఉంటే తెగ సంబరి పడిపోయారు. మరి ఇప్పుడు ఈ బుల్లెట్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. నవార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం పలుకుతున్నాను. చూడు బాలయ్య బాబు, నిమ్మకూరు కొమరవల్లు నువ్వు చేసిన పండగ సందడి చూశాక నాకు అద్భుతమైనటువంటి ఐడియా వచ్చిందయ్యా. గ్రామీణ నేపథ్యం గల ఓ స్టోరీతో నిన్ను పెట్టి ఆ చిన్న చిత్తక సందడులు చేస్తూ కొత్త సినిమా తీద్దామని చెప్పి అనుకుంటున్నానయ్యా. ఈ మీ నాన్నగారి వర్ధంతతో మొదలుపెట్టి ఆయన జయంతి నాటికి రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానయ్యా. ఏమంటావు బాలయ్య, నువ్వేమంటావు చెప్పు. దాంతేముంది దాసరి బాబాయ్, ఈ ఆలోచన బహుబాగున్నది. సినిమా కూడా ఇంకా బేసిక్గా ఉంటుందని జనంతో అనిపిస్తా, అలాగే మనం చేద్దాం. చూడు బాలయ్య, శతచిత్ర దర్శకుణ్ణి నా దగ్గరే, నీ దగ్గర ఉన్నంతటువంటి కంటెంట్ లేదు, నీ జ్ఞాపక శక్తి నీ పాత జ్ఞాపకాల ముందు ఐన్స్టీన్ మీద కూడా దిగదుడిపోయినయ్యా. నీ కంటెంట్ చూసిన జనం కామెడీగా నవ్వుకుంటూ ఉంటే నువ్వు కంటి చూపుతోనే కాదు కామెడీతో కూడా చంపేయగలవని చెప్పి ఓ డైలాగ్ రాసి పెట్టుకున్నానయ్యా. ఆ సినిమాలో దాన్ని వాడదాం, ఏముంటావు. చూడండి దాసరి గారు, మీరు పొగుడుతున్నారో లేక తెగుడుతున్నారో అర్థం కావట్లేదు, ఎలా మాట్లాడుతున్నారో ఏమిటో నాకు తెలియడం లేదు. అయినా నాకెందుకో మీ తీరు చూస్తూ ఉంటే డౌట్గా అనిపిస్తుంది. మరి చూడు బాలయ్య, అలాంటి అనవసర డౌట్లేమీ నువ్వు పెట్టుకోవద్దు నాయన. నువ్వు కొమరవల్లో చెప్పిన కామెడీ కంటెంట్ వింటుంటే ఒక పరమానందయ్య శిష్యుల కథ మొదలుకొని తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి కామెడీ సినిమాలు ఏమీ పనికిరావని చెప్పి అనిపించినాయ్యా. అందుకే బాలయ్య పేరుతో ఓ సినిమా ప్లాన్ చేయాలని చెప్పి అనిపించింది. ఈ సినిమాలో నీ తొడ ఎన్నిసార్లైనా సరే కొట్టుకోవచ్చు, మీసం కూడా ఎన్నిసార్లైనా మెలవచ్చు అయ్యా. ఏమంటావు? వద్దు, నన్ను సమరసింహ అవతారం నరసింహ అవతారం ఎత్తనే వద్దు. బాలయ్యను ఇంకా మీసాలు రాని బాలకృష్ణుడు గారిని చూపండి. నాయన బాలయ్య బాబు, మొన్న మన సొంతూళ్లలో నువ్వు చెప్పిన కథ గనక వింటూ ఉంటే ఒక తల్లిగా ఎంతగా ఉప్పొంగిపోయానో నాకే అర్థం కావటం లేదు బాబు. మరి నీ మాటలు చూస్తుంటే చాలా ముచ్చటేసింది. చిన్నప్పుడు బుజ్జి బుజ్జిగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు చూడలేకపోయానన్న బెంగ కూడా తీరిపోయింది బాబు. ఒక తల్లిగా నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఈ 4 రోజులు నీ గురించే అమ్మలెక్కలమంతా మరి మాట్లాడుకుంటూ ఉన్నాం బాబు. దాసరి గారు చెప్పినటువంటి ఈ సినిమా గనక నీవు చేసినట్టయితే మీ నాన్నగారి ఆత్మ కూడా ఎంతగానో సంతోషిస్తుంది. నమస్కారం అండి బాలయ్య బాబు గారు, మీతో సినిమాలో నటించినప్పటి హ్యాపీనెస్ కంటే కూడా మరి ఈ సంక్రాంతికి చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మీ కామెడీ చూస్తుంటే సినిమాలో డాన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎన్నోసార్లు మరి నా కాళ్ళు తొక్కి పచ్చడి పచ్చడి చేసేశారు, కానీ ఆ బాధలన్నీ ఇప్పుడు ఇట్టే మర్చిపోయానంటే నమ్మండి, నేనే గనక ఆ ప్రోగ్రాంలో ఒక జ్యూరీ జడ్జ్గా ఉంటే మాత్రం 10కి 100 మార్కులు మీకే వేసేదాన్ని. ఏమిటి బాలయ్య గారు, నా వర్ధంతి సందర్భంగా రక్తదానాలు అన్నదానాలు సంతర్పణలతో మునిగిపోవలసిన మీరు ఈ తుచ్చమైన కామెడీ వార్తలు చదువుతున్నారా? అందరి చేత కామెడీ పంచులు వేయించుకుంటున్నారా? ఇదేనా మీరు పితృతర్పణం తీర్చుకునే పద్ధతి? చెప్పు బాలయ్య చెప్పు. క్షమించండి నాన్నగారు, మీకు నందమూరి వంశానికి చెడ్డ పేరు తీసుకురాను గాక రాను. నేను చేసే ప్రతి పని ఇక బహుబాగున్నదని మీతోనే అనిపిస్తాను. మొన్న అలా అయింది, ఇక ముందు బాబు చెప్పినట్టే సారీ మీరు చెప్పినట్టే బుద్ధిగా సీరియస్గా మసలుకుంటాను. నమస్కారం నాన్నగారు. చూశారుగా నాన్నగారు కూడా వార్నింగ్ ఇచ్చాక నేను ఇంకా బులెటిన్ని కంటిన్యూ చేశానంటే నాకు ఇత్తడి అందుకే ఈ బులెటిన్ ఇంతటితోనే కన్క్లూడే.
జయ ఆంధ్రప్రదేశ్, జయ జయ తెలుగుదేశం.